హాయ్ అండి, నమస్తే. నా పేరు శేష కుమారి. మా వారి పేరు హర్నాథ్ అండి. ఆయన ఇండియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్ కింద వర్క్ చేసేవారు. ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు అస్సాం నుంచి కేరళ వరకు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నప్పుడండి, అక్కడ ఉండే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఏదో ఒకటి మాకున్న కొద్ది ఏరియాలోనే కానీ పండించుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. అపార్ట్మెంట్లో ఉన్నా కానీ, ఇండివిజువల్ హౌస్లో ఉన్నా కానీ. అలాగా మేము 5 ఇయర్స్ బ్యాక్ సొంత ఇంటికి రావడం జరిగిందండి. అప్పుడు ఏంటంటే టెర్రస్ మీద మన ఇంటికి సరిపడా కాయగూరలు అవి పండించుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాము. దీనికి కారణం ఏంటంటే ఇద్దరికి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. అన్నిటికంటే పెద్ద రీజన్ ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా కెమికల్స్ మొక్కలకి ఫెర్టిలైజర్స్ కింద కానీ పెస్టిసైడ్స్ కింద కానీ ఎక్కువ స్ప్రే చేసేస్తున్నారు కదండి. అందువల్ల అవన్నీ కూడా రకరకాల అనారోగ్యాలకి కారణాలు అవుతున్నాయి కదండి. అందుకని ఎంతో కొంత మనం సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో టెర్రస్ మీద కొద్దిగా అయినా సరే పండించుకుంటే బాగుంటుందని జస్ట్ 26 కుండీలతోటి ఆకుకూరలతో మొదలుపెట్టి మెల్లిగా కాయగూరలు అవి పండించుకోవడం మొదలుపెట్టాము. ఇప్పుడు ఈ ఏరువాక ఫౌండేషన్ వారితో కూడా పరిచయం మాకు చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఏంటంటే మేము ఇద్దరికి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదండి, అలాగా ఆచార్య అంజీరంగ యూనివర్సిటీలో టెర్రస్ గార్డెన్ కోర్సు కోసం నేను జాయిన్ అయ్యాకండి. ఆ గ్రూప్లో అనుకోకుండా ఈ ఏరువాక ఫౌండేషన్ వారి గురించి చదవడం జరిగి మేము చందాదారుల కింద ఉండి ఆ బుక్లో వచ్చే విషయాలు అంటే శాస్త్రజ్ఞులవి అలాగే నెక్స్ట్ రైతులవి ఇవన్నీ కూడా సలహాలు అవన్నీ పాటిస్తూ అండి మా టెర్రస్ మీద రకరకాల కాయగూరలవి పండించుకునండి. ఈ రోజున ఇలాగ అవార్డు తీసుకునే స్థాయికి కూడా మేము రావడం జరిగింది. ఇప్పుడు జస్ట్ ఒక మొక్కల మీద ప్రేమతోటి మొదలు పెట్టండి, ఈ రోజున ఒక ఏరువాక అనే పెద్ద సంస్థ వారి అవార్డు అందుకునే వరకు మా ప్రయాణం సాగడం అనేది నిజంగా ఈ మొక్కల వల్లే జరిగిందండి. ఎందుకంటే జస్ట్ ప్రకృతిని ప్రేమించడం వల్లే ఈనాడు మీ అందరి ముందు నిలబడి ఇలా మాట్లాడగలిగే అవకాశం దొరికింది. చాలా చాలా ధన్యవాదాలండి. ఇటువంటి అవార్డుని మాకు అందించడం అనేది మా బాధ్యతను మరింత పెంచినట్టు అయ్యింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.